ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఈజ్ మినిలా అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చి థర్స్డే ఈవినింగ్ వ్లాగ్. సో నేను ఇప్పుడే కాసేపు గార్డెన్లో వాక్ చేసి వస్తున్నాను. ఇప్పుడు వెళ్ళి నేను డిన్నర్ ప్రిపేర్ చేయాలి. సో ఇవాళ నేను ఒక వెరైటీ రెసిపీ, వెరైటీ అంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో ఆ రెసిపీని మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూడాలి ఎలా వస్తుంది. బెంగన్ కా భర్తా, ఎగ్ ఫ్రూట్ అంటారు కదా, వంకాయ లాగా ఉంటుంది బట్ పెద్దగా ఉంటుంది ఎగ్ ఫ్రూట్. సో ఇవాళ నేను అది ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఎలా వస్తుందో చూడాలి. అండ్ వెదర్ అయితే బయట చాలా బాగుంది, సో అందుకే కాసేపు ఊరికే అట్లా వాక్ చేద్దాం గార్డెన్లో అని చెప్పి బయటకు వచ్చాను. అండ్ వీడియో ఎండ్లో నేను బ్లాక్ హెడ్స్ రిమూవల్ కోసం ఒక మాస్క్ చూపిస్తాను. సో డోంట్ మిస్ ఇట్. ఎగ్ ఫ్రూట్ కాదు, సారీ, ఎగ్ ప్లాంట్. ఎగ్ ప్లాంట్ అంటే ఈ ఎగ్ ప్లాంట్ని నీట్గా కట్ చేసుకొని, కడుక్కి కట్ చేసుకొని మధ్యలోకి ఓవెన్లో పెడుతున్నాను నేను. లేదు అంటే స్టవ్ మీద కూడా మన ఏమంటారు అది గ్రిల్ టైప్లో ఉంటుంది కదా, సో దాని మీద పెట్టి మనం కాల్చుకోవచ్చు. మనం వంకాయ కాల్చి ఎలా చట్నీ చేస్తారో సేమ్ అట్లాగే. సో నేనైతే ఓవెన్లో పెట్టేస్తున్నాను. అండ్ ఓవెన్లో పెట్టి టైం సెట్ చేసుకుంటున్నాను. నేనైతే యాక్చువల్లీ 16 మినిట్స్ పెట్టాను బట్ 30-35 మినిట్స్ పట్టింది నాకు అది అవ్వడానికి. సో అది కుక్ అయ్యేలోపు నేను చపాతీ చేయడానికి పిండి కలిపి పెట్టుకున్నాను పక్కనే. సో నార్మల్గా తెలుసు కదా చపాతీ పిండి. సో నేను కలిపిన తర్వాత లాస్ట్లో ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపి పక్కకు పెట్టేశాను. ఆల్మోస్ట్ 35 మినిట్స్ తర్వాత అది బాగా కుక్ అయిపోయింది అనమాట. సో నేను అవెన్ నుండి తీసి బయట పెట్టాను. కొంచెం చల్లారిన తర్వాత మధ్యలో గుజ్జు ఉంటుంది కదా, సో అది మాత్రం ఒక స్పూన్తో ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఓన్లీ ఆ మధ్యలో పార్ట్ వరకే తీసుకోవాలి, స్కిన్ అవసరం లేదు, స్కిన్ పడేసేయాలి. ఇంకా అది కొంచెం తీసిన తర్వాత స్మాష్ చేసుకోవాలి బాగా. ఆల్రెడీ మెత్తగానే అయిపోయి ఉంటుంది బట్ ఇంకొంచెం స్మాష్ చేసుకోవాలి. తర్వాత కర్రీ బౌల్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసి దాంట్లో నార్మల్ పోపు గింజలు వేసి కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. మాకు ఇక్కడ కరివేపాకు దొరకదు కాబట్టి నేను వేయట్లేదు. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి కూడా నేను పీసెస్ కానీ కట్ చేసి యాడ్ చేశాను. అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకొని జస్ట్ అవి మగ్గే వరకు ఉంచాలి. కొంచెం మగ్గిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి. తర్వాత టమాటో కూడా యాడ్ చేశాను. నేను 2 ఆనియన్స్ 2 టమాటో తీసుకున్నాను.
టమాటో కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇంకా నేను ఉప్పు కారం మసాలా అన్నీ యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత కలుపుకొని మళ్ళీ అది మగ్గే వరకు కొంచెం సేపు సిమ్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు అవన్నీ బాగా మగ్గిపోయాయి. దాని తర్వాత నేను ఇందాక మనం అది ఆ గుజ్జు అంతా తీసి పక్కన పెట్టుకున్నాం కదా, సో నేను అది యాడ్ చేసేస్తున్నాను. అదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసి సిమ్లో ఒక 10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇది నా ఓన్ రెసిపీ అయితే కాదు, నేను యూట్యూబ్లో చూశాను బట్ సింపుల్గానే అనిపించింది కదా, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. సో సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేస్తే అయిపోతుంది ఇంకా కర్రీ. కర్రీ చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ నేను ఇంకా చపాతి చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను పిండి కలిపి పెట్టుకున్నాను కదా. డిన్నర్ అయితే ప్రిపేర్ అయిపోయింది, చపాతి అండ్ ఇంకా బెంగన్ కా భర్తా. చూసారు కదా నా డిన్నర్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంది. ఇన్ కేస్ మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. యాక్చువల్లీ నేను ఇలా చేయడం ఫస్ట్ టైం, ఇంతకుముందు ఎప్పుడూ ట్రై చేయలేదు బట్ బాగా వచ్చింది టేస్ట్ అయితే. సో అదనమాట. అండ్ నెక్స్ట్ నేను ఇవాళ మీతో ఒక ప్రోడక్ట్ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే బ్లాక్హెడ్స్ రిమూవల్ స్ట్రిప్స్ ఉంటాయి కదా, బ్లాక్హెడ్స్ రిమూవల్ స్ట్రిప్స్ ఉంటాయి కదా, సో వీటిని ఎట్లా యూస్ చేయాలి, అసలు యూస్ ఉందా లేదా
అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో నేను ఇది తీసుకుని కూడా 2 మంత్స్ పైనే అయిపోయింది అనుకుంటా. సో అంతకుముందు కూడా యూజ్ చేశాను, బట్ ఈ ప్యాకెట్ తీసుకుని అయితే 3-2 మంత్స్ అవుతుంది అనుకుంటా. సిక్స్ వస్తాయి, ఇట్లాంటి 6 స్ట్రిప్స్ వస్తాయి. సో రెగ్యులర్గా ఏం యూజ్ చేయను, ఎప్పుడో ఒకసారి. ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అనేది నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఫేస్ మీద మేకప్ కానీ ఏమైనా క్రీమ్స్ ఉన్నా ఏం లేకుండా ఫస్ట్ ఫేస్ అంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఒక్క ప్యాకెట్లో ఒక స్ట్రిప్ ఉంటుందన్నమాట. సో ఈ స్ట్రిప్ తీసుకొని దీనికి ఇట్లా 2 సైడ్ బ్లాకే ఉంటుంది, బట్ 1 సైడ్ మాత్రం ఇట్లా ఒక కవర్ వస్తుంది. కవర్ ఉంది కదా, ఫస్ట్ దీనికి ఒక కవర్ ఉంటుంది, ఆ కవర్ రిమూవ్ చేయాలి. సో ఫస్ట్ దానికంటే ముందు నోస్ని మాత్రం వెట్ చేసుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని వాటర్ తీసుకొని నోస్ని వెట్ చేసుకోండి. సో నోస్ వెట్ చేసుకున్న తర్వాత ఇది ఓపెన్ చేద్దాం స్ట్రిప్. ఇప్పుడు మనం ఏ సైడ్ అయితే కవర్ రిమూవ్ చేసామో ఆ సైడ్ మనం ఫేస్ మీద అప్లై చేయాలి, ఫేస్ సైడ్కి పెట్టాలన్నమాట. జస్ట్ పెట్టిన తర్వాత జస్ట్ ఇట్లా రబ్ చేస్తే సరిపోతుంది. 10 to 15 minutes ఉంచుకోవాలి, అలాగే దాన్ని ఏం తీయకూడదు మధ్యలో మళ్ళీ. సో 15 మినిట్స్ వరకు వెయిట్ చేయండి. 15 మినిట్స్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇది రిమూవ్ చేద్దాం. మిడిల్లోంచి 2 సైడ్స్ నుంచి కూడా మధ్యలోకి, ఓ గాడ్, పెయిన్ అయితే డెఫినెట్గా ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు బేర్ ఇట్. కనిపిస్తుందా? ఐ హోప్. చూసారా ఇంత వైట్గా కనిపిస్తుంది కదా. సో ఇదంతా వైట్ హెడ్సే అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతే, బట్ రెగ్యులర్గా మాత్రం యూజ్ చేయకూడదు. వీక్లీ వన్స్ మాత్రమే యూజ్ చేయాలి, ఒక్క స్ట్రిప్ వీక్లీ వన్స్ అంతే. ఒకసారి యూజ్ చేస్తే ఇంకా అది మళ్ళీ యూజ్ చేయడానికి రీయూజ్ చేయడానికి ఉండదు, యూజ్ అండ్ త్రో టైప్. సో వీక్లీ వన్స్ అంటే మాత్రమే యూజ్ చేయాలి, ఎందుకంటే రఫ్ అయిపోతుంది, చాలా హార్ష్గా ఉంటుంది కదా తీస్తుంటే. సో రెగ్యులర్గా అయితే యూజ్ చేయకూడదు అదనమాట. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మిగిలిన ఫేస్ ప్యాక్స్ వాటన్నిటికంటే కూడా ఇదైతే బెటర్ ఆప్షన్ అని నా ఒపీనియన్. సో ఐ హోప్ ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అయి ఉంటుంది అనుకుంటున్నాను బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్న వాళ్ళకి. సో డెఫినెట్గా ట్రై చేయండి, ఇదైతే చాలా బాగా యూజ్ ఉంది. 5 to 4.5 ఇవ్వచ్చు రేటింగ్, బికాస్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ 90% మొత్తం వచ్చేసింది. సో యూజ్ అయితే కనుక యూజ్ అయిందో లేదో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియో నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో.